కేసీఆర్ గారు చంద్రబాబు గారికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు ఆ రిటర్న్ గిఫ్ట్ కేటీఆర్ గారు జగన్ గారి భేటీతో మొదలైంది అనుకోవచ్చు సార్ మనం దానికి మొదలైంది మేము కే గిఫ్ట్ ఇస్తానన్నప్పుడే మొదలుపెట్టే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం జగన్ జగన్ మాతో జగన్ ఫెడరల్ ఫ్రంట్లోకి వచ్చినా రాకపోయినా కేటీఆర్ జగన్ కలిసినా కలవకపోయినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయానికి సరిపడే వ్యక్తిగతంగా అది చంద్రబాబుకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాకు తెలంగాణ ప్రజలంతో ఆంధ్ర ప్రజలంతో తెలుగు ప్రజలందరినీ కూడా మేము ఆ విధంగానే గౌరవిస్తాం అందరం డెవలప్ కావాలని కోరుకుంటాం బట్ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఎన్నికల తర్వాత మీరు చూస్తారు ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తేలుతుంది తేలినప్పుడు మీరు చూస్తారు కదా రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఏం కాదు కదా ఓకే సార్ ఒకప్పుడు మనం చూసుకుంటే వైఎస్ఆర్ గారు టీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేయాలని చెప్పేసి చూసిన వ్యక్తిగా ఎన్నో మన న్యూస్లు కూడా చూసాము పట్టుమని పది సీట్లు కూడా రాలేదు మీరేంటి మాట్లాడేది అనేసి అసెంబ్లీలో కూడా అన్నారు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడికి మీరు మద్దతుగా నిలుస్తున్నా లేదంటే జగన్ గారిని సపోర్ట్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అంటే చంద్రబాబు మీద వ్యతిరేకతతోనా లేదంటే నిజంగానే ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసమా అక్కడ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులుగా ఉన్న తర్వాత ఆయన ఒక మాట అన్నాడు మా ఉద్యమానికి తెలంగాణ రావడానికి ఎవరు మద్దతు ఇచ్చినా గొంగడి పురుగును కూడా ముద్దాడుతా అన్నాడు మద్దతు ఇవ్వడం మద్దతు ఇవ్వకపోవడం మీద తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఆధారపడింది మద్దతు ఇచ్చిన వాళ్ళని విధంగా చూసుకున్నాడు మద్దతు ఇవ్వకపోతే విధంగా ఘర్షణ పడ్డాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మద్దతు ఇవ్వలేదు కాబట్టి రాజశేఖర రెడ్డితో గత ఘర్షణ పడ్డారు ఘర్షణపడ్డారు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి విడిపోయిన తర్వాత ఎవరు ప్రయోజనాలు వాళ్ళు కాపాడుతున్నప్పుడు అనగానగా ఒక సంవత్సరం నువ్వు తిట్టావు కదా అని అంటే సోనియా గాంధీ చెల్లెలు వచ్చి ఇరవై వేల కోట్ల రూపాయలు ఎత్తకపోయిందని చెప్పిన చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చాడు కదా అసలు చంద్రబాబు నాయుడు అని రాజకీయ నాయకుడే కాదు ఓ దౌర్భాగ్యపు రాజకీయవేత్త అన్న కాంగ్రెస్ పార్టీ మేనకోడల్ని మేనలో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చింది కదా తెలంగాణకు అంటే ఇవన్నీ నన్ను వాళ్ళు తిట్టారా నిన్ను వీళ్ళు తిట్టారా అన్నది ప్రధానం కాదు రాజకీయాల్లో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత మెచ్యూరిటీ గారో చెప్పాడంటే నేను ఎంబటే ఫెడరల్ ఫ్రంట్లు అనలే మా సీనియర్ నాయకులతో చర్చించుకున్న తర్వాత మాట్లాడతా అని చెప్పాడు కేటీఆర్ కూడా ఇప్పుడే ఫెడరల్ ఫ్రంట్లు అనలేదు కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడతారని చెప్పాడు ఈ ఎన్నికల కోసమే ఫ్రంట్ అనలేదు అసలు ఫ్రంట్ ఎట్ల మేము ఎట్లా పోయి పోటీ చేస్తాం అక్కడ టీఆర్ఎస్ అది ఎట్ట పోటీ చేస్తుంది తెలుగుదేశంలాగా వచ్చి నాలుగు సీట్లు చేసి కాదు కదా అలాంటి గందరగోళ కూడా రాజకీయం మేము చేయం కదా ఖచ్చితంగా ప్రజల యొక్క అభివృద్ధి ఎలా జరుగుద్ది అనేది ఆ ప్రజల అభివృద్ధిని కూడా మేము కాంక్షిస్తాం మొత్తానికి అంటే టిఆర్ఎస్ పార్టీ అనేది ఏపీలో వైసీపీకి మద్దతు ఇస్తే అంటే కేవలం మీరు వచ్చి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తారా లేదంటే ఇక్కడ మీడియా ముఖంగా పలానా పార్టీని గెలిపించండి అని చెప్తారు అంటే ఏ విధంగానే కావచ్చు అది ఒకవేళ మద్దతు ఇస్తే అది వైసీపీకి నష్టం అని చెప్పేసి చాలామంది అంటున్నారు అంటే టీడీపీ వారు చెప్పుకొస్తున్నారు వాళ్ళు మద్దతు ఇవ్వడం వల్ల మాకే మంచిదే అంటున్నారు కదా ఎందుకు ఆ అభిప్రాయం ఎందుకు వచ్చింది అంటారు లేకపోతే మద్దతు ఇచ్చారు కాబట్టి మేము ఓడిపోతామని అంగీకరిస్తాం అంటే వాళ్ళనే కాదు కొద్దిమంది ప్రజల్లో కూడా నేను సోకాళ్ళు కొంతమంది మేధావులు ఒక రకమైన చర్చ తీసుకొస్తున్నారు ఆ చర్చ ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని విమర్శించడం ద్వారా కేసీఆర్ గెలిచాడు కాబట్టి కేసీఆర్ని విమర్శించడం ద్వారా చంద్రబాబు గెలుస్తాడని ఒక వాదన తీసుకొస్తూ ఉన్నారు కానీ ఇక్కడ కేసీఆర్ గెలిచింది కేవలం చంద్రబాబుని తిట్టడం వల్ల కాదు చంద్రబాబును తిట్టడం వల్లే గెలిచినట్టయితే మైక్ ముందు పెట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా అరవై నిమిషంలో అరవై తిట్లు తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ తిట్లతోనే ఓట్లు పడితే అది కాదు లెక్క కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పాడు నా పాలనకి ఇది రెఫరెండము అని పథకాలకు రెఫరెండము అని ఖచ్చితంగా కేసీఆర్ పాలన చూసి ఓటేసారు తప్ప ఆయన తిట్టడం ఈయనను తిట్టకపోవడం వల్ల ఓట్లు వేయడమే కాదు ఆ లెక్క ప్రకారం కేసీఆర్ని మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా బాగా తిట్టారు మరి అని వాళ్ళకు పాలి కదా ఇక్కడ తిట్లను తిట్టకపోవడం అని కాదు ఇక్కడ పాలన చూసే వేశారు ఇక్కడ ఏదైతే రైతు బంధు పథకం కేసీఆర్ పెట్టాడో ఆంధ్రలో వద్దంటారా అని నేను ప్రశ్న రైతు బీమా పథకం పెట్టాడో ఆంధ్రలో వద్దంటారా అని అంటున్నాను నేను కంటి వెలుగు పథకం పెట్టాడో ఇవాళ ఒరిస్సాలో కంటి వెలుగు పథకం ప్రారంభమైంది దీన్ని చూసి దాని ఆంధ్రాలో వద్దంటారా అంటే మీరు ఆల్రెడీ అభివృద్ధి చెందిన రాష్ట్రం కాబట్టి మీరు ఎన్నైనా పథకాలు పెడతారు అని చెప్పేసి వీళ్ళు కూడా అంటున్నారు మాది ఇప్పుడిప్పుడే లోటు బడ్జెట్లో ఉన్నాము అంటున్నారు అది కూడా రీజన్ బడ్జెట్లో ఉన్నవాడికి సింగపూర్ టెక్నాలజీ ఎందుకు రోడ్ బడ్జెట్లో ఉన్నవాడికి బహుబలి సెటిల్ ఎందుకు రోజు బ లోటు బడ్జెట్లో ఉన్నవాడికి జపాన్ టెక్నాలజీ ఏంటి లోటు బడ్జెట్లో వాడికి ప్రత్యేకమైన ఫ్లైట్లు ఏంటి ఇవన్నీ జరగడానికి సింగపూర్కు జపాన్కు చైనాకు ఇక ఇప్పుడు ఇవన్నీ కాళేశ్వరం కట్టామంటే మా హరీష్ గారు ఎన్నిసార్లు దిగిండి ఆడికి ఇక్కడికి ఇవన్నీ లోటు బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది అంటే నీ ప్రవర్తనను బట్టి కూడా ఉంటుంది నువ్వు ఈ లోటు బడ్జెట్ ఎక్కడ నీకు నువ్వు చెప్తూ ఉంటే ఉందా ఇంటి వెనక బంగారమే ఇంటి ముందు బంగారమే చివరికి నా బిడ్డ ముడ్డికి మాత్రం షెడ్ లేదనే కానీ కొత్తవి నువ్వు ఎట్లా నమ్మాలి నేను ప్రజలు ఎట్లా నమ్ముతారు నేను కాబట్టి చంద్రబాబు అనేవాడు అకౌంటబిలిటీ లేని వ్యక్తి ఆ వ్యక్తి గురించి మాట్లాడేది లేదు నిన్నగాక మొన్న ఇవాళ మీరు చూడండి కులాల మధ్యన తీసుకొస్తున్నాడు లేని హామీలు ఇచ్చాడు కాపులకు రిజర్వేషన్ అన్నాడు మోసం చేశాడు బీసీలని కాపాడుతున్నాడు వాళ్ళని మోసం చేసాడు ప్రతి కోణం నుంచి నేను అడుగుతున్నాను రిజర్వేషన్స్ కేంద్రం మీద ఎందుకు రాష్ట్రంలో ఉంచుకుందాం అన్నీ డిమాండ్ చేయరాదు ఎందుకు డిమాండ్ చేయవు నువ్వు డిమాండ్ చేయవు కేంద్రం మీద పోరాటం చేయవు నువ్వు కేంద్రం మీద పోరాటం చేసేవాడిని మాత్రం విమర్శిస్తావు నువ్వు ఇది ఇంటి లక్షణం అది కేంద్రం మీద పోరాటం చేసేవాడిని విమర్శిస్తే నాలుగు సార్లు పోయి ఢిల్లీ ధర్నా చేసినవన్నీ విమర్శిస్తే నువ్వు బీజేపీ పక్కన కూర్చొని నువ్వు దొరుకుతాయి నాలుగున్నర సంవత్సరాలు చేసి పెళ్ళమొగల తగాది వస్తే ఇప్పుడేగా నువ్వు ఎవరు తిట్టమంటే వాళ్ళు పక్కింటి వాళ్ళు తిట్టాలని ఆయన మీరిద్దరు కదా కలిసి ఉన్నది ఇక్కడ బీజేపీ మంచిదని మీరు చూస్తే అసెంబ్లీలో ప్రపంచంలో ఇలాంటి ప్రధానమంత్రి మనకు రాడు ఇది తీర్మానం అండి అసెంబ్లీ తీర్మానం చేసింది మరి అలాంటి మోడీ కదా నీకు ఆ మోడీకి మళ్ళీ ఇంకొకరు జోడీ ఎందుకు నువ్వే జోడీగా ఉండేదానికి కాబట్టి చంద్రబాబుని మాటలు మనం ఎప్పుడు నమ్మలేము రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ప్రధాని కాకపోయినా ఉప ప్రధానిగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా ఎంతవరకు వాస్తవం అంటారు అంటే ఆయన అడుగులు అట్లా వెళ్తున్నాయా కేసీఆర్ ఉద్యమం చేసిన నాడు కూడా నేను నాయకుడిని లేకపోతే నాయకుడిని అవుతాననే ఉద్యమం చేయలేదు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు మేనిఫెస్టోలో పదం పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రికి పోయాడు తప్ప ఉద్యమ నాయకుడు ఎప్పుడు అధికారం కోసమే చూడు కాబట్టి ఇది ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక ఉద్యమం ఇది ఒక రాజకీయ ఫ్రంట్ కాదు ఒక ఉద్యమం కొన్ని సమస్యల మీద ఒక విష్యూస్ తీసుకొని ముందుకు పోతున్నప్పుడు అది ఒక ఉద్యమం ఆ ఉద్యమ నాయకుడిగా ఉద్యమమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప అది ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి కాదు ఈ ఉద్యమం లేవనెత్తున్న ఈ సమస్యల్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం దేశం మొత్తం దీన్ని అంగీకరింపజేయడం ఆ తర్వాత రాజకీయాలు ఎలా మారుతాయో కేసీఆర్ని ఏం కోరుకుంటారో ప్రజలు అదే అవుతారు కేటీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నారు సార్ నేననేది ఇక్కడ అదే చెప్పేది కేసీఆర్ గారు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కేసీఆర్ గారే అందరికీ నాయకుడు కేసీఆర్నికి ప్రత్యామ్నాయం టీఆర్ఎస్లో మేము చూడడం లేదు అంటే అంటే కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లోకి వెళితే ఇక్కడ అది వెళ్ళినా చెప్పు ఆ విషయాలు అప్పుడు చర్చించుకోవాల్సిన విషయం దాన్ని ఇప్పుడే చెప్తే ప్రీమిచ్చుడు కదా అంటే ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా పెట్టారు కదా మన ఈ సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన రాష్ట్ర రాజకీయాలు వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఏంటి ఈ టర్మ్లో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా ఉండాలని నిర్ణయం దానికోసమని కేసీఆర్ ఒక్కడే టైం వేయలేడు కాబట్టి కేటీఆర్ టైం కూడా తీసుకుంటా ఉన్నాడు దాని తీసుకుపోయి మనం ముఖ్యమంత్రిగా వెంటనే రాబోయే కాలంలో చర్చించాల్సింది సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉండొచ్చు అనుకోవచ్చా నేను అలా చెప్పలేను కదా మనం ఎలా చెప్తాం దానికి కేసీఆర్ అనే ఒక ఉద్యమాన్ని చేపట్టాడు తప్ప రాజకీయ ఫ్రంట్ల కోసం పరిగెత్తట్లేదు అని చెప్పాను ఆ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత కేసీఆర్ పాత్ర ఏంటి టీఆర్ఎస్ పాత్ర ఏంటి అందులో ఎవరి పాత్ర ఏంటి అని చర్చించాల్సి వచ్చినప్పుడు అప్పుడు చర్చ సార్ ఇప్పుడు జనసేన చూసుకుంటే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఆయన ప్రచారం కావచ్చు ప్రజలతో ఎక్కువగా కలిసి ఉండడం కావచ్చు కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లోనే పరిమితం అయినట్లు తెలుస్తుంది అంటే దాని తర్వాత అనంతపూర్లో కూడా తిరుగుతున్నారు అది ఎందుకంటే ఆ రెండు జిల్లాల మీదనే ఆయన ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి దీన్ని ఎలా చూడవచ్చు సార్ మనం బలంగా అక్కడ జనసేన బలంగా ఉందనే ఫీలింగ్లో ఉన్నారేమో బలంగా ఉన్న చోట మరింత కన్సాలిడేట్ చేసుకుందాం అనే ఫీలింగ్ కూడా ఉండి ఉండొచ్చు అది ఎక్కడైతే కొంచెం బలంగా ఉంటామో దాన్ని మరింత ఉధృతంగా అనే ఫీలింగ్ ఉంటుంది ఇంకా ఏ అవకాశాలు అంటారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజులు అంటే ఈ ఎన్నికల్లో ఊహల్లో ఊహల్లో లేకపోతే గెస్సులో రాజకీయాలు నాడు ఆశలకు అవకాశాలకు అంతరం ఎక్కువ నా ఆశలను బట్టి చూడలేము అవకాశాలను బట్టి చర్చించాలి జనసేన అవకాశం ఉంది అని ప్రజలు ఎంత భావిస్తారో చూసేదాన్ని బట్టి తప్ప మనం ఏం గెస్సలు చేస్తాం బట్ ఇక్కడ ఆ స్థాయిలో అంటే టీడీపీ వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే అంత స్థాయిలో పొలిటికల్ మెచ్యూరిటీ ఇంకా పెరగాల్సి ఉంటుంది అంత అది మాత్రం కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు అన్నీ ఉన్నాయంటారా ఓనీ అదే అనేది ఓట్లు పంచుకున్నట్టుగా సీట్లు పంచుకోవడం కుదరదు ఓట్లు పంచుకోవచ్చు ఉదాహరణకు నాకు నాలుగు శాతం వచ్చేది ఐదు శాతం ఓటు రావచ్చు ఆరు శాతం ఓట్లు రావచ్చు ఆరు శాతం ఓట్లు వస్తే నేను ఆరు శాతం సీట్లు వస్తాయి అనుకోవడం తప్పు ఆ లెక్క ప్రకారం కమ్యూనిస్టులకు పెద్ద ఓట్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఒక సీట్లు రాని రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఓటు రావడం వేరు సీట్లు రావడం సీట్లని మనం ఆ విధంగా దామోషం ఆయనకో రెండు ఇంకొకటి వెనకొకటి అని చూడలేము మనం అది ఒక వేవ్ ఆ వేవ్లో ఏదొచ్చినా కొట్టకొద్దు